పూజ కేట్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పూణేకు చెందిన పూజ కేట్కర్ ఐఏఎస్ శిక్షణలో ఉండగానే ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో ఇప్పటికే ఐఏఎస్ ట్రైనింగ్ ను నిలిపివేసిన యూపీఎస్సీ తాజాగా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పూజా కేట్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? పూజా కేట్కర్ ఐఏఎస్ అభ్యర్థిత్వం కూడా రద్దు కానుందా? ఇందుకు పూజా కేట్కర్ పై యూపీఎస్సీ చేపట్టిన విచారణలో ఏం తేలింది? మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది. పూణేకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ పై అనేక ఆరోపణలు రావడంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. పూజా కేట్కర్ అభ్యర్థిత్వం సహా భవిష్యత్తులో పరీక్షలు, సెలక్షన్స్ నుంచి ఆమెను ఎందుకు డిబార్ చేయకూడదో చెప్పాలంటూ యూపీఎస్సీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిమితికి మించి రాయడంపై పూజా కేడ్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ట్రైనీ ఐఏఎస్ పూజా కేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పూజా కేడ్కర్ పై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. పూణేలో ఐఏఎస్ శిక్షణలో ఉండగా పూజా కేడ్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పూజా కేడ్కర్ ఎంబీబీఎస్ సీటు నుంచి మొదలుకొని ఇటీవల ఐఏఎస్ ట్రైనింగ్లో అధికార దుర్వినియోగం వరకు ఆమెపై ఎన్నో ఆరోపణలు రావడంతో ఐఏఎస్ ట్రైనింగ్ను నిలిపివేసింది యూపీఎస్సీ. పూజాపై వచ్చిన ఆరోపణలు అన్నింటిపై యూపీఎస్సీ దర్యాప్తు చేసింది. పూజా తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోలు, సంతకాలు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చి తప్పుడు గుర్తింపుతో పరిమితికి మించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాసినట్లు యూపీఎస్సీ దర్యాప్తులో తేలింది. పూణేకు చెందిన పూజా కేట్కర్ ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉండగానే ఆమెపై పలు ఆరోపణలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే పూజా కేట్కర్ పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు పూజా కేట్కర్ తల్లిదండ్రులపై కూడా పలు వివాదాలు ఉండడంతో ఆమెపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఐఏఎస్ శిక్షణలో ఉన్న పూజా కేట్కర్ పై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ సమగ్ర దర్యాప్తు చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే పూజా కేట్కర్ పై తొలుత బదిలీ వేటు, ఆ తర్వాత ఐఏఎస్ ట్రైనింగ్ నిలిపివేసింది యూపీఎస్సీ. తాజాగా పూజా కేట్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. యూపీఎస్సీపై ప్రజల్లో ముఖ్యంగా అభ్యర్థులకు బలమైన విశ్వాసం ఉందని, అలాంటి విశ్వసనీయతను కాపాడేందుకు రాజీ పడకుండా పనిచేస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు పరీక్ష విధానాలు, నియమాలకు యూపీఎస్సీ కట్టుబడి ఉంటుందని గుర్తు చేసింది. యూపీఎస్సీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై పూజా కేట్కర్ ఇచ్చే సమాధానం ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే పూజా కేట్కర్ ప్రొబేషన్ను నిలిపివేసి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని యూపీఎస్సీ ఆదేశించింది. దీంతో పూజా కేట్కర్ ఐఏఎస్ ట్రైనింగ్కు బ్రేక్ పడింది. దీంతో పాటు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది యూపీఎస్సీ. రెండు వేల 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యేందుకు నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికేట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని ఆరోపణలున్నాయి. పోస్టింగ్ సమయంలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పూజా కేట్కర్. 2007 ప్రైవేటు మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్నెస్ సర్టిఫికేట్ సమర్పించినట్లు పూజా కేట్కర్ పై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, పూజా కేట్కర్ నాన్ క్రిమిలేయర్, వైద్య ధృవీకరణలు కూడా వివాదాస్పదమయ్యాయి. పూజా కేడ్కర్ కు 2018 నేత్ర వైకల్య ధృవీకరణ సర్టిఫికేట్, మానసిక వైకల్య ధృవీకరణ సర్టిఫికేట్ ను 2021 జారీ చేసింది అహ్మద్ నగర్ జిల్లా ఆసుపత్రి మెడికల్ బోర్డు. ఆ తర్వాత బోర్డు కంబైన్డ్ మెడికల్ డిసెబిలిటీ ధృవీకరణను అదే సంవత్సరం ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐఏఎస్ గా ఉన్న పూజా కేడ్కర్ పై ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. ఐఏఎస్ ట్రైనింగ్ లోనే పూజా కేడ్కర్ అధికార దర్పం ప్రదర్శించి సొంత కారుపై ప్రభుత్వ లోగోను వేయించారు. తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇవి బయటకు రావడంతో పూజా కేడ్కర్ యూపీఎస్సీకి సమర్పించిన డాక్యుమెంట్లపై ఆరోపణలు వచ్చాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపిక అయ్యేందుకు ఫేక్ని తయారు చేయించి వాటినే యూపీఎస్సీకి సమర్పించారన్న ఆరోపణలు వచ్చాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పూజా కేడ్కర్ అనేక రకాలుగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
సివిల్స్ పరీక్షకు ఆమె వేరువేరు పేర్లతో హాజరైనట్లు ఆరోపణలు రావడంతో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూజా కేడ్కర్ పై యూపీఎస్సీ చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే పూజా కేడ్కర్ పై యూపీఎస్సీ చర్యలకు ఉపక్రమించింది. పూజా కేడ్కర్ పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్ కు పూజా కేడ్కర్ ఇచ్చే సమాధానం ఆధారంగానే ఆమెపై చర్యలు తీసుకోనుంది యూపీఎస్సీ.